ఇప్పుడు ఏ ప్రభుత్వం రాబోతుందండి వైసీపీ ప్రభుత్వం రాబోతుందా టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని భావిస్తున్నారా చేస్తున్నాం పోల్ పోల్ అంచనాలు అంటే ఇప్పుడు మామూలు చూస్తూ ఉంటాను నేను సఫాలజిస్ట్ కాదు నేను ఒక ఎగ్జిట్ పోల్ ఏజెన్సీ కూడా కాదు ఎందుకంటే ప్రతి పార్టీ కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు వాళ్ళు మాకు ఆయన వన్ ఫిఫ్టీ నైనా వీరు వన్ సిక్స్టీ అంటున్నట్టు వన్ సిక్స్టీ వరకు అందుకనే అదే అన్నాను డీలిమిటేషన్ నంబర్ ఏదైతే ఉందో ఇద్దరు కలిపి మాట్లాడుతున్నారు అన్నాను నేను సో ఆ విధంగా కాకుండా నాలుగో తారీఖున ప్రజల యొక్క ఏ ఎవరికి వాళ్ళు ఓటు చేశారో వాళ్ళకి తెలుస్తుంది కానీ నా కోరిక ఒకటి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా కూడా ఫైనల్గా ఈ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది అందరం కలిసి పనిచేద్దాం అంటున్నాను నేను ఎందుకు అందరం కలిసి పనిచేద్దాం ఈసారికి ఈ ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మనం అందరం కూడా మన వ్యక్తిగత విభేదాలు పార్టీ విభేదాలు వీటిలన్నింటినీ పక్కన చేసుకొని రాష్ట్రం అన్నది మాకు ప్రాధాన్యం అన్న కాన్సెప్ట్తో కనుక మీరు రాగలిగితే అప్పుడు ఏముందంటే నిజమే దానికోసం ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారో వాళ్ళు పెద్ద మనసుతో అందరినీ ఆహ్వానించాలి సార్ ఇప్పుడు మన రాష్ట్రంలో పెద్దల సభ ఉంది కదండి సో మండలి మండలి శాసన మండలి శాసన మండలికి చాలా మందిని ఎన్నుకుంటూ ఉంటారు కదండి రకరకాల రంగాల్లో పనిచేసిన వాళ్ళని కొంత ఇంటలెక్చువల్ పీపుల్ సో అలాగా ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి కూడా ఉన్న వాళ్ళని మీరు ఇందాకలా మన పివి గారు వాజ్పేయి గారు ఎగ్జాంపుల్ చెప్పినట్టు అట్లా ప్రతిపక్షంలో అద్భుతంగా ఆలోచించే వాళ్ళు విజ్ఞులు అంటే ముందుకు తీసుకుని వెళ్ళడానికి మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అని అంటే అలాగే ఏదైనా ఒక ఐడియాకి వస్తే అలాంటి వాళ్ళని ఎన్నుకొని చేస్తే బాగుంటుంది కదా అంటే అప్పుడు అప్పుడు ఈ వైరి భావం తగ్గుతుంది కదండి ఒకరినోడు కొట్టేసుకోవాలి చంపేసుకోవాలి అంటే ఇప్పుడు ఎలక్షన్ అంటే ఇంకా అవతల వాళ్ళు రాజకీయంగా అంతమైపోవాలి అనే ఒక దీన్ని తీసుకొచ్చాం మనం ఇప్పుడు ఏమవుతుంది శాసన మండలిలో సభ్యులు ఎవరు అంటే పార్టీలో ఇద్దరు కొట్టుకుంటుంటే ఒకరిని తగ్గించడానికి నీకు శాసన మండలిలో సీట్ ఇస్తాములే అని అంటున్నారు పార్టీలందరూ ఇప్పుడు ఫైనల్ గా ఒక్క పార్టీలో ఇద్దరు కొట్టుకుంటారు ఆ సీట్ కోసం వాళ్ళకు బుజ్జగింపు చర్యల్లో వాళ్ళకి ఏం ప్రామిసిస్తున్నారు ఈయన శాసనసభకు ఉన్నాయని మీకు శాసన మండలి ఇస్తాం అంటే ఫైనల్ గా శాసన మండలిలో ఈ విధంగా బుజ్జగింపుల కోసం అది ఉపయోగపడుతుంది కానీ అదే అవును పార్టీలు పార్టీలు పార్టీల బుజ్జగింపులోనే శాసన మండలి సభ్యులంతా నిండిపోతున్నారు అంటే అందులో విజ్ఞులు ఎంత మంది ఉండొచ్చు కదండి తీసుకోవాలి ఇప్పుడు ఉండొచ్చు ఒక ఒక లాయర్ ఉండొచ్చు లేకపోతే ఎడ్యుకేషన్స్ ఉండాలి వాళ్ళందరిని ఒక మంచి వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నా ఉండొచ్చు యా ఫర్ ఎగ్జాంపుల్ మన రాstraanantha కూడా బ్రహ్మాండంగా ఈ ఏమంటారు మీరు ఈ మన వ్యాక్సిన్స్ వీట్లన్నీ చెప్పిన శాంతా బయోటెక్స్ వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు అటువంటి వారిని తీసుకురావాలి ఇక్కడ తీసుకొచ్చి వారి సముచిత స్థానాన్ని కలిపి వారికి ఉన్న విశిష్టమైన జ్ఞానాన్ని అక్కడ ఉపయోగించుకోవాలి మనం కాదు వాళ్ళు సార్ ఈ చూసి అయితే వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎవరైతే రాలేకపోతారో అటువంటి వాళ్ళని అక్కడ పెట్టాలి అందుకనే పెద్దల సభ అన్నా పెద్దల సభ అందుకనే మనం ఏర్పాటు చేసింది అవన్నీ కూడా చూస్తున్నాం ఎవరిని చూడండి ఎవరైనా బిజినెస్ పీపుల్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పార్టీలకు కొద్దిగా రకంగా వాళ్ళకు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఈ రాజ్యసభ సీట్లు కూడా కేటాయిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పరిమల్ నత్వాని గారికి మన రాష్ట్రానికి ఏం సంబంధం అండి ఆయన పట్టుకుని ఇక్కడ నుంచి రాజ్యసభకు పంపించాం మనం అంటే వాట్ ఈస్ ఈజ్ రిలవెన్స్ ఓకే ఆయన వల్ల ఏమైంది దాని బదులు ఇక్కడ ఎవరైనా రాష్ట్రానికి ఉపయోగపడిన వ్యక్తులు ఎవరైనా పంపించగలిగితే మనం ఆయన ఏం చేశారు ఆయన ఐదు ఆరు సంవత్సరాల్లో ఏం చేశారన్నది ఒక ఎప్పుడు కూడా రిపోర్ట్ కూడా ఇవ్వలేదు వాట్ ఈజ్ ఈస్ కాంట్రిబ్యూషన్ టు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ మాట్లాడినట్టు కూడా నేను రాజ్యసభలో ఎప్పుడు చూడలేదు మరి ఈ రాజ్యసభ అటువంటి వాటికి వినియోగించాలి కానీ మనకెవరో సపోర్ట్ చేస్తున్నారు లేకుంటే వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు వీళ్ళని బుజ్జగించడానికి కౌన్సిల్ సీట్ ఇస్తానంటే ఏమవుతుందంటే దాని విశిష్టమే అందుకనే చాలా చోట్ల అసలు కౌన్సిల్ అవసరం లేదు కూడా అన్నారు చాలా చోట్ల అబాలిష్ చేశారు ఐ థింక్ మొత్తం దేశంలో ఐదో ఆరు రాష్ట్రాల్లోనే ఈ మండలి ఉంది మిగతా చోట్ల శాసన మండలి లేదు సో ఈయనము యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని రద్దు చేయాలని చెప్పారు కదా వాళ్ళ తర్వాత వాళ్ళ మెజారిటీ వచ్చే అదే చూస్తున్నాను రాజకీయాల్లో ఫైనల్గా దీన్ని బుజ్జగింపు చర్యల కోసం ఉపయోగించుకుంటున్నారు కానీ రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడ దాని కాంట్రిబ్యూషన్ మనకు అందట్లేదు సో అవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు ఇవన్నీ కూడా సార్ ఫైనల్గా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది నాలుగో తారీఖుని సో మీ మీ భవిష్యత్తు కూడా ప్రజల చేతిలో ఉంది మీరు శాసనసభలో అడుగు పెడతారా లేదా అధ్యక్ష అంటారా రిప్రజెంట్ చేస్తారా లేదా అనేది ఒకవేళ శాసనసభలో అడుగు పెట్టకపోయినా కూడా అంటే ఒకవేళ అలాంటి పరిస్థితి అంటే అడుగు పెట్టాలని కోరుకుంటున్నాం అందరూ మీలాంటి వాళ్ళు ఒకవేళ మీకు తీర్పు వ్యతిరేకంగా వచ్చినా కూడా ఇదే రాజకీయ వ్యవస్థలో ఉంటారా కంటిన్యూ అంటే మీ మార్పు ఏదైతే దేనికోసం పోరాడుతున్నారో పోరాడతారా సార్ నాకేంటంటే అందరం కలిసి అన్నది ఒక కాన్సెప్ట్ ఐదు సంవత్సరాల కోసం అందులో భారత్ నేషనల్ పార్టీ తన భూమిక ఏంటంటే ఖచ్చితంగా పోషిస్తుంది మనం ఒక్కొక్క ఇష్యూని తీసుకొని సాల్వ్ చేద్దాం అందరం కలిసి ఈ ఐదు సంవత్సరాలు అందరం ఇవన్నీ వదిలేసి రాష్ట్రం కోసం పనిచేద్దామని నా ప్రగాఢం అనుకో అందరినీ కలుస్తాను నేను వెళ్ళి ఎలక్షన్స్ తర్వాత అందరినీ కలిసి ఒకసారి ఈ విధమైన వాతావరణాన్ని ఒకటి ఏర్పాటు చేద్దాం ఒక కోఆర్డినేటింగ్ బాడీ కూడా ఒకటి పెట్టుకుందాం ఏమైంది సమన్వయ కమిటీ లాగా పెట్టేసి అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఒక చిన్న సమన్ ఒక్కొక్క పరి ఎలా పరిష్కారం తీసుకురావాలన్న దాని గురించి కూడా అందరం కలిసి ఆలోచిద్దాం ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు అంటే జూన్ నాలుగు తర్వాత ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు సో పార్టీ చేయాల్సిన పరిస్థితి పని ఓడిన పార్టీ అంటే ఏంటంటే ఆ ప్రజల అభిమతాన్ని వాళ్ళు ప్రకటించలేదు అన్నది యాక్చువల్గా మీరు చూసుకుంటే ఏ పార్టీ గెలిచిన పార్టీ కూడా వాళ్ళకు వచ్చే ఓట్లు చూసుకుంటే నలభై నలభై ఐదు శాతం అంటే యాభై ఐదు శాతం ప్రజలు మిమ్మల్ని కోరుకోలేదనే కదా మీకు నలభై ఐదు శాతంతో మీరు కనుక రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తే అంటే రాష్ట్రంలో యాభై ఐదు శాతం మంది మిమ్మల్ని కోరుకోలేదు కాబట్టి నేను అనడం ఏంటంటే ఈ యాభై ఐదు శాతాన్ని కోరుకున్న వాళ్ళు ఎవరు ప్రతిపక్షాలు మిగతా పార్టీలు కాబట్టి వీటిలన్నింటినీ కలిపి ఇది వంద పర్సెంట్ చేద్దామంటున్నారు ఒక వంద శాతంగా మనం అందరం కలిసి మనం కోరుకుందాం అన్నది సో మెయిన్ బ్రాడ్ ఇష్యూస్ ఏంటో నోట్ చేసుకుందాం సో వాటన్నిటి గురించి అందరం కలిసి పనిచేద్దాం అంటే నా ఉద్దేశం ప్రజాస్వామ్యం వెళ్ళాలి అంటే బాగుండాలి అని అంటే ఓడిన పార్టీ వాళ్ళు ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎలాగా జోష్లో ఉంటారు సో వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ అనుకున్నట్టు ఒక పరిపాలన సాధించడానికి ప్రయత్నిస్తారు ఓడిన పార్టీ వాళ్ళు ఎలాగ ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అది ఏమవుతుందంటే గెలిచిన పార్టీ వాళ్ళు ఓడిన పార్టీ వాళ్ళని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు వాళ్ళని సమావిష్టం చేసుకుంటున్నారు దాని మీద మీరు అన్నట్టు ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళడానికి ఎందుకంటే అది మెజారిటీ పార్టీ ఎప్పుడు కూడా చిన్న పార్టీని కలుపుకొని తీసుకువెళ్ళగలి ఇందులో మంచి ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళని కమిటీల్లో వేయండి ఇందులో మంచి విఘ్నత ఉన్నవాళ్ళు ఎవరైనా మంచి హైలీ క్వాలిఫైడ్ ఉంటే వాళ్ళ కింద ఒక కమిటీ వేయండి ఏం పోయింది మీరు అంతగా అయితే వీలైతే ఇందులోంచి ఒక రెండు మూ ఇద్దరు మినిస్టర్ ఇవ్వండి ఇద్దరు మినిస్టర్లుగా తీసుకోండి ఏం పోయింది రాజా రామన్న గారు ఉండేవాళ్ళు అప్పుడు ఆయన అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆయన విపి సింగ్ గవర్నమెంట్లో ఆయన మంత్రిగా ఇచ్చారు ఆయన ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి మనకు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యం స్వామి గారు ఆయన జనతా పార్టీలో ఉండేవారు ఆయన ఆయన్ను కామర్స్ దీనికి ఒక పెద్ద కమిటీకి ఆయన చైర్మన్ పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు చేశారు అది ఇది రాజనీతి కాబట్టి వచ్చే ఐదు సంవత్సరాలకు మనకు కావాల్సింది రాజకీయం కాదు ఈ స్టేట్కి రాజనీతి కావాలన్నది నేర్చుకోవాలి కాబట్టి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఈగోస్ వదిలేసి ఈ గిరిగీసుకొని మనం ఉండకుండా రాష్ట్రం మన పరిధి అన్నది కనుక భావిదు మన నియోజకవర్గం మన పరిధి కాదు మన రాష్ట్రం మన పరిధి అని ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఆ విధమైన సౌహార్ద ఆ విధమైన కార్డియల్ రిలేషన్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా మనం తీసుకువెళ్ళాలి కాబట్టి అసెంబ్లీలో కూర్చొని ఒకరినొకరు తిట్టుకోవడం గేలి చేయడం అపహాస్యం చేయడం ఇలాంటివన్నీ వదిలేసి ఇష్యూస్ గురించి మాట్లాడదాం అందరూ కోఆపరేషన్తో ఎలా వెళ్తారు అన్నది మాట్లాడాలన్నది లేకుంటే ఈ రాష్ట్రానికి మళ్ళీ భవిష్యత్తు ఉండదన్న భయం మా అందరిలో ఉంది కాబట్టి ఈ సమన్వయ భూమిక అన్నది చాలా ముఖ్యం అదే మేము జయభారతి నేషనల్ పార్టీ సమన్వయ భూమిక అన్నది ఖచ్చితంగా పోషిస్తుందని మేము అంటాం సార్ ఒకవేళ జేడి గారికి మీకు సీఎం అయ్యే అవకాశం వస్తే ఏం చేస్తారు చేంజ్ సీఎం నా డెఫినేషన్లో చేంజ్ మేకర్ సీఎం ఈజ్ నాట్ చీఫ్ మినిస్టర్ ఈజ్ చేంజ్ మేకర్ ఐఎమ్ ఆల్రెడీ ఐఎమ్ ఆల్రెడీ ఏ సీఎం ఐ ఆల్వేస్ వాట్ టు బి ఏ చేంజ్ మేకర్ యా కాబట్టి సీఎం అన్నది ఒక పోస్ట్ మీరు చూసుకుంటారు కానీ మార్పు తీసుకునే దానికి ఒక మాధ్యమం అన్న వ్యక్తిగా మనం ఉండాలి అన్నది అదే అంటున్నాను ఈ రాష్ట్రం యొక్క ప్రయారిటీస్ ఏంటన్నది మనం ఆలోచించాలి మొదటి ఈ రాష్ట్రానికి ఉన్న వనరులు ఏంటి ఈ రాష్ట్రానికి ఉన్న అద్భుతమైన అవకాశాలు ఏంటి హ్యూమన్ రిసోర్సెస్ ఎంత ఉంది మనం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందవచ్చు అన్నది నేను హ్యావ్ మై ఓన్ ప్లాన్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఎక్స్పర్ట్స్ని పిలుద్దాం వాళ్ళని కూర్చోబెడదాం ఏ ఏ ఫీల్డ్స్లో బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళా టూరిజం డెవలప్ చేద్దాం మన దాంట్లో ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు అగ్రి ప్రాసెసింగ్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి వీటన్నింటిని సమిష్టిగా కూర్చొని మనం చేద్దాం మూతపడిపోయిన ఈ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి వీటన్నిటిని కూడా కేవలం షుగర్గా కాకుండా వాటి నుంచి మొలాసస్ కానీ మిగతా ఎన్నో విషయాలు మనం అందులో తయారు చేయవచ్చు కాబట్టి ముఖ్యంగా ఇతర దేశాలు ఏ విధంగా చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం లాంటి దేశం ఫుడ్ ప్రాసెసింగ్లో ఎంత ముందుకు వెళ్ళిందో చూడండి మన దగ్గర హార్టికల్చర్ ఇంత ఉన్నా కూడా మనకు ఎంతో నష్టపోతున్నాం దీటన్నింటినీ కూడా ఎలా మనం ప్రాసెసింగ్ చేసి వాల్యూ యాడ్ చేయవచ్చు ఒకసారి వియత్నాం నుంచి వచ్చే ఫ్రూట్స్ అవి ఒకసారి చూడండి వాళ్ళు ఎట్లా మన ఈ కుర్కురేలు ఇవి ఉంటాయి కదా దాని బదులు వాళ్ళు ఫ్రూట్స్ ఆ విధంగా తయారు చేసి అందులో ఉన్న మాయిశ్చర్ తీసేసి వాళ్ళు పెడతారు కాబట్టి మీరు సంవత్సరం పొడుగునా మీరు పిల్లలు ఆ విధంగా ఫ్రూట్ ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటివన్నీ మనం తీసుకురావచ్చు చాలా అవకాశాలు ఉన్నాయి హెల్దీ కూడా అది ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా మన న్యాచురల్గా ఉన్న మన ఫ్రూట్స్ని మనం అందిద్దాం ఇలా చేసుకోవడానికి చాలా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో మనం కనుక ఈ పరిశ్రమలు తీసుకురాగలిగితే పట్టణ ప్రాంతాలకు మైగ్రేషన్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు చూడండి పట్టణ ప్రాంతాలు చూస్తున్నాం అరగంట వర్షం పడితే మొత్తం జలాశయంలాగా మారిపోతుంది దానికి ప్రధానమైన కారణం వలసలు దాని మీద ప్రెషరు కాబట్టి అక్కడున్న చెరువులు కానీ డ్రైనేజీలు కానీ వీటిలన్నిటి మీద అతిక్రమణలు వీటన్నిటి వల్ల ఏమవుతుంది ఇప్పుడు చూసే మనం దుబాయ్లో ఏమైంది ఒక సంవత్సరం వర్షం అంతా ఒక రోజు పడింది ఇప్పుడు మనం హైదరాబాద్లో ఒక రోజు వర్షం కొడితే చూడండి మొత్తం స్విమ్మింగ్ పూల్లో తయారవుతుంది దానికి ప్రధానమైన కారణం ఎన్క్రోచ్మెంట్స్ దీనికి కారణం మైగ్రేషన్ మైగ్రేషన్ ఎప్పుడైతే వలసలు వస్తారో సివిక్ బాడీ మీద ప్రెషర్ కాబట్టి అక్కడున్న కార్పొరేటర్ వీళ్ళందరికీ ఆ నాళాల మీద చెరువుల మీద అతిక్రమణ చేసేది ఇళ్ళు కట్టించేస్తారు దానివల్ల ఏమైతే నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఫైనల్గా సిటీలోనే మిగిలిపోవాలి అడ్డు వేస్తే అక్కడే చూస్తారు సో ఆ విధంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది మెయిన్ కాన్సెప్ట్ నాకు ఎప్పుడు కూడా విలేజెస్ 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 అని నేను ఎప్పుడూ ఎందుకంటుంటానంటే భారతదేశం ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాధాన్యమైన ప్రాంతం గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యం మనం ఎప్పుడు కూడా స్మార్ట్ సిటీలు అంటుంటాం ఐ వాంట్ స్మార్ట్ విలేజెస్ స్మార్ట్ విలేజెస్ తీసుకురావాలి పూరా కాన్సెప్ట్ తీసుకురావాలి మా గారు అబ్దుల్ కలాం గారి కాన్సెప్ట్ ప్రొవైడింగ్ అర్బన్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అంట మంచి డ్రైనేజ్ సిస్టమ్ మంచి రోడ్స్ మంచి వైఫై సిస్టము ఇవన్నీ తీసుకుంటే ప్రజలు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కోవిడ్లో ఏం చేశారు ప్రజలు గ్రామాల నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారా లేదా అది చూడండి అవన్నీ మన ఉదాహరణ అమ్మ నాళ్లతో కూర్చున్నారు అందరు కూడా ఇప్పుడు చూడండి నేను విశాఖపట్నం నార్త్ లో క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఎందరూ ఇళ్లలో ఇద్దరు పెద్దవాళ్ళు పిల్లలంతా అమెరికాలో ఉండిపోయారు వీళ్ళు ఎంత క్షోభ వీడియో కాల్లో చేసుకుంటూ పిల్లల్ని మనవాళ్ళే మనవరాల్ని చూసుకుంటూ లిటరల్గా వాళ్ళలో ఉన్న బాధను చూశాను వాళ్ళ కళ్ళలు అలా కాకుండా అందరూ ఇక్కడికి వచ్చి చేసుకునే విధంగా మనం చేయగలిగితే ఎంత బాగుంటుంది ఎందుకంటే భారతదేశానికి కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైనది ఆ కుటుంబ వ్యవస్థను మనం బలోపేతం చేయాలి భారతదేశానికి ఒక వరల్డ్ రావడానికి భారతదేశ కుటుంబ వ్యవస్థ మొత్తం ప్రపంచంలోనే అది ప్రసిద్ధి పొందిన దాన్ని మనం కాపాడుకోగలగాలి అది కాపాడుకోవాలంటే మనకు ఆయువు పట్టైన గ్రామాలను అభివృద్ధి చేయాలి అంటే గ్రామాల్లో మనం అభివృద్ధి చేసి గర్వంగా గ్రామాల్లో ఉండేటట్టు చేయాలి ఇప్పుడు గ్రామాల్లో ఉండడానికి యువత ఇష్టపడడం లేదు అందరూ కూడా పక్కన ఉన్న తాలూకా ప్లేస్కో డిస్టిక్ ప్లేస్కో వీలైతే రాష్ట్ర రాజధానికో లేకుంటే అమెరికాకో వెళ్ళిపోతున్నారు గ్రామంలో ఉండే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా మా వాడు పలానా సిటీలో ఉన్నాడని చెప్పుకోవడానికి దాన్ని మార్చాలి మనం దాన్ని మార్చాలి ఆవిడ హైదరాబాద్లో ఉన్నాడా ఢిల్లీలో ఉన్నాడానో ముంబైలో ఉన్నాడానో చెప్పుకోడాని లేదా అమెరికాలో ఉన్నాడనో దాన్ని మార్చాలి లేకుంటే ఏమవుతుందంటే పరిస్థితులు చక్కగా దిద్దపడవు సిటీలన్నీ కూడా వీటిని అకామిడేట్ చేయలేవు దాని వల్ల మళ్ళా రేపే మనం దాన్ని దాని యొక్క ఫైనల్ గా మనమే అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఏది అక్కడ ఆ విధంగా జరగాలి ఏ పని జరగాల్సింది అక్కడే జరగాలి దానికోసం అందరం కలిసి పని చేయాలన్నది నా కాన్సెప్ట్